హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. టిసిసి లోయర్ గ్రేడ్ పేపర్ 7th డెకరేటివ్ లెటరింగ్. ఈ డెకరేటివ్ లెటరింగ్ అనేది మీకు ఒక మూడు ఆప్షన్లు ఇస్తారు. మూడు ఆప్షన్లో మనం ఒకటి చూజ్ చేసుకొని చెయ్యాలి. అది దానికి హైట్ విడ్త్ ఇస్తారు. ఎగ్జాంపుల్ 8 సెంటీమీటర్లు హైట్ ఉంటే 24 సెంటీమీటర్లు విడ్త్ ఉంటుంది. సో దీనిని మనకి ఇచ్చిన డ్రాయింగ్ షీట్ పైన అందంగా అలంకరించాలి. 2 కలర్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ బ్లాక్ కూడా యూజ్ చేసి మనం చేయొచ్చు. మరి కంప్లీట్ వీడియో డెమో మీరు చూడండి. ఎగ్జామ్లో కూడా ఇలాగే ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ నీట్నెస్కి, ఎక్కువ బ్యూటీగా చేయడానికి మార్కులు ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు కూడా అలా చేయడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని కొట్టండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, మనం పేపర్ ఇవ్వగానే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బోర్డర్ కొట్టేసుకోండి. ఇక్కడ హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. సో నెంబరు హాల్ టికెట్ ఆర్ రోల్ నెంబర్ ఉంటుంది. సో ఇది రోల్ నెంబర్ మీరు ఇక్కడ రాసేస్తారు. సో మనకి ఇచ్చిన డ్రాయింగ్ షీట్లో సెంటర్లో చేయాలి. సో సెంటర్లో చేయాలి కాబట్టి ఫస్ట్ దీని మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయో చూసుకోండి. అప్పుడు ఫస్ట్ మనం అయితే సెంటర్ చేయాలి దీన్ని. సో ఇది టోటల్గా 11½-12కి దగ్గరలో ఉంది. సో దీన్ని బట్టి నేను పాయింట్ చేసుకుంటున్నాను. అంటే 5 5½ సో 5½ తర్వాత ఇది 5½. సో ఇలా పాయింట్ పెట్టుకున్నాను నేను. సో ఇటు కూడా చూడండి ఎంత ఉందో. ఇది ఎగ్జాక్ట్లీ అయితే 9 ఉంది. సో 9 అంటే దీంట్లో హాఫ్, 4½. సో 4½ అంటే ఇక్కడ 4½. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సెంటర్ చేసుకోవాలి. సెంటర్ చేసుకోవాలంటే ఇది కరెక్టా ఇది కరెక్టా అంటే మీరేం చేయాలి? మీకు సెంటర్ పాయింట్ ఏది చెప్పాను, ఇది సెంటర్. 4½ అంటే ఇక్కడికే వచ్చింది కదా. సో 4½ అంటే ఇలా పెట్టుకోండి. ఈ లైన్ ఈ పాయింట్ నుంచి ఇలా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. సో 4½ అంటే ఇది 4½ అంటే ఇది లైన్ మనకి. సో ఇది 4½ సెంటర్ అవుతుంది అప్పుడు. వచ్చింది చూడండి. సో ఇప్పుడు మనకి సెంటర్ పాయింట్ వచ్చింది, ఇది సెంటర్. ఈ సెంటర్ నుంచి ఇచ్చిన కొలతలు ఎంత? 8 సెంటీమీటర్స్, 24 సెంటీమీటర్స్. సో దీన్ని ఇప్పుడు మనం డివైడ్ చేసుకోవాలి. ఇది ఎంత ఉంది? దీని ప్రకారం చూస్తే మనకి ఓన్లీ 24 సెంటీమీటర్ ఇక్కడ వరకే ఉంది. సో 24 సెంటీమీటర్ ఇక్కడ వరకు ఉంది మనకి, కానీ మనకు కావాల్సింది 24. మనకి 24 సెంటీమీటర్స్ కావాలి, మిగతాది ఎక్స్ట్రా ఉంది. సో ఈ ఎక్స్ట్రా ఉన్నది ఎంత ఉందో చూడండి. టోటల్ ఇది యావరేజ్గా చూస్తే 29½ ఉంది ఇది. సో 29½ని మనం, మనకి 24 కావాలి కాబట్టి మిగతా ఎంత ఉంది? 5½ ఉంది. 5½ అంటే మనకి 2.75 వదిలేసుకోవాలి. సో ఇటువైపు అటువైపు ఇలా పెట్టుకుని సేమ్ పాయింట్ ఇక్కడ వరకు. సో ఇది పాయింట్, ఇది పాయింట్. ఇప్పుడు దీన్ని బట్టి మీరు
ఒక లైన్ తీసుకోండి, ఏవైనా సరే లైన్స్ మీరు లైట్గానే చేసుకోండి. సో ఇలా వచ్చింది చూడండి, ఇది ఇది సమానం ఉండాలి. సో ఇప్పుడు హైట్ ఎంత అనుకున్నాం మనం, దీని సెంటర్ పాయింట్ తీసుకుంటే ఓన్లీ 8 కావాలి మనకి, 8 కావాలి. సో 8 అంటే ఇక్కడ 4, ఇక్కడ 8. సో దీన్ని బట్టి దీని బాక్స్ తీసుకుంటే ఇక్కడికి ఇక్కడికి ఇప్పుడు మనకి సెంటర్ బాక్స్ వచ్చేసింది. దీన్ని డార్క్ చేసుకోండి, అంటే మీకు క్లియర్గా తెలియాలి కాబట్టి డార్క్ చేసుకోండి. సో ఇలా డార్క్ చేసేసుకుంటే మనకి బాక్స్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు బాక్స్ వచ్చింది, ఇది 8 సెంటీమీటర్స్, ఇది 24 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు మనకి నేను ఎగ్జాంపుల్ వరంగల్ అని రాయాలనుకుంటున్నా. సో వరంగల్, ఇదే ఇచ్చాడనుకోండి ఎగ్జాంపుల్, 1, 2, 3, 4, 5, 6, 7, 8 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, మన కొలతలు ఎంత, ఇది 8 ఉంది, ఇది 24 ఉంది, మనకి సెంటర్లో కావాలి. ఓకే, ఇంత బాక్స్ ఉంది కదా, ఇంత రాయవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఇది 8 లెటర్స్ ఉన్నాయి, ఈ 8 లెటర్స్ని ఇక్కడ మనం చేయాలి. అయితే ఇక్కడ కూడా అందంగా అలంకరించాలి, కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ సెంటర్లో రావాలి. సెంటర్లో రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మీరు ఇలా డివైడ్ చేసుకో, నేను ఇక్కడ 2 2 సెంటీమీటర్స్ వదిలేస్తున్నాను, 24కి 2 2 సెంటీమీటర్స్ వదిలేస్తున్నాను. ఇక్కడ ఇక్కడ 2, తర్వాత ఇక్కడ కూడా 2. సో ఇది ఒక చిన్న బాక్స్. ఇలా ఇప్పుడు నాకు లోపలే కావాలనుకుంటున్నా కాబట్టి లెటర్స్, ఇక్కడ కూడా నేను 1 1 సెంటీమీటరు లేదా 2 2 సెంటీమీటర్ వదిలేసుకోవచ్చు, అది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది 24లో 2 2 వదిలేసాను నేను, అంటే 4 తీసేసుకోండి, 4 తీసేస్తే 20 ఉంది. ఇప్పుడు మనకి ఇది 20 ఉంది, 20 ఉందా లేదా చూసుకోండి. ఎస్, 20 ఉంది. సో 20 సెంటీమీటర్లు ఉంది, ఈ 20 సెంటీమీటర్లను చేయాలి. ఇక హైట్ తీసుకుంటే హైట్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు, ఎంతైనా హైట్ తీసుకోండి. నేనైతే ఒక 1 1 సెంటీమీటర్ వదిలేస్తున్నాను, ఇటు 1, ఇటువైపు 1. సో ఇప్పుడు ఈ బాక్స్ దీనికి దీనికి మీరు కలిపేసేయండి. కొంచెం తీసుకుందాం, ఇక్కడ వరకు రావాలి. సో ఇది ఇది ఇప్పుడు మనకి సెంటర్ బాక్స్ వచ్చింది, ఈ బాక్స్లోనే లెటర్స్ రాయాలి. సో ఈ బాక్స్లో లెటర్స్ రాయాలంటే ఎలా రాస్తారు? సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఎంత ఉంది ఇది, టోటల్గా 20 సెంటీమీటర్స్ ఉంది. సో 20 సెంటీమీటర్స్ని ఇప్పుడు 8 లెటర్స్ ఉన్నాయి నాకు, ఇప్పుడు నాకు ఉన్నది ఎంత, 20 సెంటీమీటర్స్ 8 ఉన్నాయి, అంటే ఒక్కొక్క దానికి నేను 2 సెంటీమీటర్ తీసుకుంటున్నాను, 2 సెంటీమీటర్ తీసుకున్నాను, అంటే ఎంత అవుతుంది అప్పుడు, 16 సెంటీమీటర్స్ అవుతుంది. ఇంకా మిగిలింది ఎంత, 4 సెంటీమీటర్స్ ఉంది. సో ఈ 4 సెంటీమీటర్స్ని నేను గ్యాప్ ఇవ్వాలి కదా, లెటర్కి లెటర్కి గ్యాప్ ఉండాలి. సో గ్యాప్ ఉండాలంటే కనీసం ఎంత ఎంతైనా గ్యాప్ ఉండాలి, లెటర్కి లెటర్కి గ్యాప్ ఉండాలి. తర్వాత ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ డబ్ల్యూ అనేది పెద్ద లెటరు, మిగతా అన్ని చిన్నగా ఉంటాయి. సరే, ఆ స్పేస్ని బట్టి కూడా ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు 4 మిగిలింది, 4 అంటే ఏం చేస్తాం, 8 లెటర్స్ ఉన్నాయి. అప్పుడు 8 ఆఫ్లు తీసుకున్నారనుకోండి, ఎంత అవుతుంది, 4 అవుతుంది, అంటే టోటల్గా మనకి 20 సరిపోతుంది. అప్పుడు ఎలా డివైడ్ చేస్తారు, ఫస్ట్ మనం తీసుకోవాల్సింది
హాఫ్ హాఫ్ వదులుకుంటూ రావాలి కదా. సో హాఫ్ హాఫ్ వదులుకుంటూ వస్తే అప్పుడు ఫస్ట్ లెటర్కి 2 తీసుకున్నా, 2 తర్వాత గ్యాప్ వచ్చి హాఫ్, ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి. ఇక్కడి నుంచి తీసుకుందాం, లేదంటే ఇక్కడి నుంచి ఎలాగైనా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ టోటల్ 20 ఉంది కాబట్టి ఈ 20నే మనం కరెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడి నుంచి నేను ఇలా తీసుకుంటున్నా రివర్స్, ఎందుకంటే మీకు డబ్ల్యూ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ డబ్ల్యూని మనం ఫస్ట్ ఎంత అనుకున్నా నేను 2 అనుకున్నా, 2½. నెక్స్ట్ వచ్చేసి 2 2½, 2 2½, 2 2½, 2 2½, 2 2½, 2 2½, మిగతాదంతా 2. ఇది మనకి చూడండి, ఇక్కడ నేను కరెక్ట్గా పెడితే 2 2½ వచ్చేసింది మనకి, కానీ ఇక్కడ డబ్ల్యూ వస్తుంది కాబట్టి ఈ డబ్ల్యూకి కొంచెం పెద్దగా ఉండాలి కాబట్టి మనకి సరిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎన్ని లెటర్స్, 8 లెటర్స్, 8 వచ్చినాయో చూసుకో, 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. సో జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ ఇది చూసుకోండి, స్కేలు క్రాస్ లేకుండా ఇలా ఇలా లైట్గా కరెక్ట్ చేసుకోవాలి, రాంగ్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఇలా మనం లెటర్స్ 8 కాబట్టి 8 బాక్సెస్ డ్రా చేసుకోవాలి. కొంచెం క్రియేటివిటీగా చేయాలి, మైండ్ ఉపయోగిస్తే మీరు బాగా చేయగలుగుతారు. సో వరంగల్, ఇప్పుడు మనం వరంగల్ అనే లెటర్స్ ఇక్కడ రావాలి మనకి, 1 2 3 4 5 6 7 8 బాక్సెస్ అయితే వచ్చేసినాయి. నేను డబ్ల్యూ పెద్దగా ఉంటుంది కాబట్టి చూడండి పెద్దగా కనిపిస్తుంది అది. ఓకే, మన ఈ బాక్స్లోనే చేయాలి, ఇది స్పేస్. ఓకే, ఇందులో డబ్ల్యూ రావాలి నాకు ఇప్పుడు.
మనకి వరంగల్ వచ్చింది కదా. సో ఎక్కడైతే అనుకున్నామో అక్కడ వరకు వచ్చేసింది. ఇప్పుడు ఒక కలర్ ఫిల్ చేయాలి. ఓకే చూసారు కదా వరంగల్. సో వరంగల్ వచ్చింది. వరంగల్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా లెటర్స్ ఫిల్ చేయాలి. ఎనీ కలర్ అనుకున్నాం కాబట్టి మనం ఒక సింగిల్ కలర్ తీసుకొని, నేనైతే బ్లాక్ తీసుకుంటున్నాను. మీరు మీ దగ్గర పోస్టర్ కలర్స్ ఉంటే పోస్టర్ కలర్ వాడేసేయండి, లేదు ఇండియన్ ఇంక్ తీసుకెళ్తే ఇండియన్ ఇంక్ వాడండి. పోస్టర్ కలర్ అయినా వాడచ్చు. సో కలరింగ్ చేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఇది మనకి నీట్నెస్ చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అరిపోయిన తర్వాత ఈ లైన్స్ అన్ని ఎరేజ్ చేసేసేయాలి. ఇది కంప్లీట్ ఆరాలి. ఆరిన తర్వాత చేయండి, ఎందుకంటే లేదంటే స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇదంతా ఆరిన తర్వాత ఈ లైన్స్ అన్ని ఎరేజ్ చేసేసేయాలి. తర్వాత ఇది కూడా మీరు మీ దగ్గర ఇది మార్కర్ ఉంటే ఓకే, లేకపోతే పెన్సిల్తోనే డార్క్ చేసేసేయండి. సో మనం చేసిన లైన్స్ అన్ని ఎరేజ్ చేసేస్తే మనకు ఇక్కడ గ్యాప్, ఈ గ్యాప్, ఈ గ్యాప్ అన్ని సమానం ఉంటాయి. అలాగే సెంటర్లో వచ్చింది. సో ఇవన్నీ ఎరేజ్ చేయాలి. సో కంప్లీట్ ఆరిన తర్వాతే చేయండి.
సో ఇది ఇది ఇవన్నీ కూడా ఎరేజ్ చేసేసేయండి. మనకి ఇది సెంటర్లో ఉండాలి. సో ఇలా నీట్గా ఉండాలి ఇది ఫైనల్. సో ఇంత నీట్గా చేయండి, మీకు నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే అలంకరణ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.